బైబిల్లో మొదటి రాజులు 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు సొలొమోనుతో దీర్ఘాయువునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడక్క న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడుగుతివి అని చెప్పినట్లు అతని కోరిక బహుయుక్తంగా ఉంది అని మెచ్చుకున్నట్లు చూడవచ్చు. ఈరోజు మీ కోరికలు ఎలా ఉన్నాయి? దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాయా, లేదా కేవలం మీ కొరకు మీ మహిమ కొరకు అడిగే వాటిగా ఉన్నాయా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో భక్తుడు రాస్తూ అంటాడు, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుతురు గనక మీకేమీ దొరకట్లేదు అంటాడు. అవును కదా, ఈరోజు క్రైస్తవులు అని పిలువబడే వారిలో ఈ 2 రకాల గుంపులే ఎక్కువగా కనబడతాయి. ఒకటి, అడిగితే పొందుకుంటాం అనే విశ్వాసం లేని గుంపు. మరొకటి, అడిగినా దురాస్తో తమ కొరకే, తమ మహిమ కొరకే కానీ దేవునికి మహిమనివ్వని గుంపు. ఈరోజు మీరు కానీ ఇలాంటి ఒక గుంపులో ఉన్నారా? బైబిల్లో 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలోని ఆశ మొదటి గుంపుకు చెందిన వ్యక్తి. తన జీవితంలో అనేక సార్లు దేవుని వాళ్ళ సహాయం పొందాడు. ఒకసారి తన మీదకు విస్తారంగా రథాలు గుర్రాలు పెట్టుకుని కూషీలు లూబీలు వస్తే కేవలం దేవునిపై నమ్మక ఉంచడం ద్వారా అతడు ఆ యుద్ధంలో గొప్ప విజయం చూశాడు. కానీ అదేంటో 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి తనపైకి ఇస్రాయేల్ రాజు బయెష రాగానే దేవునిగాక సిరియా రాజు బెన్హదదు నమ్మాడు. అంతే, అప్పటి నుండి అతని జీవితంలో అన్ని యుద్ధాలే. చివరికి అతని అంతం కూడా బహుఘోరంగా జరిగింది. ఇక 2వ గుంపు అత్యాశపరుల గుంపు. వీరికి ఉదాహరణగా అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 15 నుంచి 24 మధ్య ఉన్న గారడివాడైన సీమోను చూడవచ్చు. ఇతడు అతి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ వారును ఆపేక్షించాడు. కానీ అది దేవుని మహిమ కొరకే గాక తన మహిమ కొరకే అన్నట్లు దానిని డబ్బులిచ్చి సంపాదిద్దాం అనుకున్నాడు. తెలుసా, ఇతనితో పేతురేమన్నాడు, ఈ కార్యాల్లో నీకు పాలుపంపులు లేవు అని. అంతేకాదు, ఈ గాడి సీమోను హృదయం ఘోరమైన దుష్టత్వంతో ఉందని క్షమాపణ వేడుకోమని చెప్పగా ఇతడు నిరాకరించాడు. అయ్యో, ఇతను కోరుకుంది బహుశ్రేష్టమైన వరమే, కానీ ఇతని హృదయాలోచనలు ఆ గొప్ప ఈవిని నిత్యరాజ్యాన్ని పొందుకోకుండా ఇతన్ని అడ్డగించాయి. ఎంత బాధాకరమో కాదు ఈ ఆశ మరియు గాడి సిమోనుల జీవితాలు. అందుకే మీ కోరిక వీరివలేగాక సలోమోనుకు వలే యుక్తంగా ఉండునట్లు చూడండి. మొదట దేవుని విశ్వసించండి. ఇక 2వదిగా, మీరేది అడిగినను అది ఆయన మహిమార్థమే అడగండి. అప్పుడు దేవుడు సలోమోనుకు వలనే మీకు విస్తారంగా తెచ్చేస్తాడు. తెలుసు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. మరింకెందుకు ఆలస్యం? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ దేవుడు మీకు తప్పక దయచేస్తాడు. అట్టి గొప్ప ధనత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.